నమస్తే, వెల్కమ్ టు భోజన వార్తలు నిర్వసంత. కొమరంభీం జిల్లా చింతలమానేపల్లి మండలం రుద్రపూర్ గ్రామంలో బౌద్ధ ధమ్మ ఉపాసక్ ఉపాసిక్ దీక్ష శిబిరం నిర్వహించారు. పూజ్య బంతే ప్రజ్ఞానంద్ 250 మంది నాగ్పూర్లో బౌద్ధ ధమ్మ దీక్ష తీసుకోవడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాగ్పూర్లో బౌద్ధ ధమ్మ దీక్ష తీసుకున్నాడు. ఆయన చెప్పిన ఆచరణలను అందరూ పాటించాలని దుర్గం జనార్దన్ అన్నారు. తథాగత భగవాన్ బుద్ధ కీ జయ్. పంచశీల్ ధ్వజాచ. हा त्याचा अर्थ नाही. कारण की इथे बुद्ध कधी कोणा रागावले नाही. జన్మగా కొత్త జన్మగా భావిస్తున్నాము. మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో మా పరిసరాల్లో జరుగుతున్నది. మరి ఈరోజు ఈ పరిసర కొమరంభీం జిల్లాలో ఉన్న సుమారు 40,000 మంది మనం మహర్ కులాస్తులం ఉన్నాము. సుమారుగా అందరూ ఈరోజు రాబోయే రోజుల్లో బౌద్ధ మతాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా మేము మరియు బాబాసాహెబ్ గారి ఆశయాలను మరియు గౌతమ బుద్ధుని ధమ్మం వైపు మళ్ళిస్తున్నాము. మరి ఈరోజు అందరం కూడా రాబోయే రోజుల్లో బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాం. అదేవిధంగా ఈరోజు మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు పూర్వము ఇలాంటి బౌద్ధ ధమ్మ గృహస్థ ఉపాసక ఉపాసికల ఏదైతే ధమ్మ దీక్ష కార్యక్రమాలు చేస్తున్నామో ఇలాంటివి ఎప్పుడు జరగలేదు. ఈ కార్యక్రమము ఏదైతే బౌద్ధ ధమ్మ గృహస్థ ఉపాసక ఉపాసికుల ఏదైతే ధమ్మ దీక్ష కార్యక్రమం ఈరోజు రుద్రాపూర్లో తీసుకున్నాము, అందాజుగా ఇదే మొదటి కార్యక్రమంగా భావిస్తున్నాం. ఇక ముందు మరి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహార్ కులాస్తులందరూ ఎవరైతే బాబాసాహెబ్ గారి అనుయాలని మరియు అభిమానులమని చెప్తూ వస్తున్నారు, వారందరూ ఈరోజు బాబాసాహెబ్ మరియు వారి యొక్క చివరి ఐషులో మంచి జీవించున్న కాలంలో చివరి దశలో మరి ఈరోజు బౌద్ధాన్ని ఇవ్వడం జరిగింది. వారి యొక్క కళ ఈరోజు భారత్ బౌద్ధమై చేస్తాం. మా వంతుగా మేము దాన్ని సహకారం చేస్తున్నాం. అందరూ ఈ విధంగా చేయాలని అందరినీ మరియు స్వాగతిస్తూ అందరికీ మరియు ఈ బాబాసాహెబ్ గారి ఆశయాల ద్వారా బౌద్ధ మతాన్ని విశ్వవ్యాప్తి ఏదైతే అశోక్ సామ్రాట్ గారు కానివ్వండి మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే మరియు బౌద్ధాన్ని విశ్వవ్యాప్తం చేశారో అదేవిధంగా ఈరోజు తెలంగాణ కానివ్వండి, తెలంగాణలో ఉన్న ముఖ్యంగా కొమరంభీం జిల్లాలో మేము గ్రామాన బౌద్ధ మతాన్ని తీసుకువెళ్ళడానికి ఈరోజు అందరం మా సుమారు ఈ ఆశాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఎందరో మంది మరియు అంబేద్కర్ అభిమానులు బౌద్ధ ఉపాసక్ సామ్యర్ ఉపాసక్ మరియు భిక్షువులు ఉన్నారు.
వారి ఆధారంగా మేమందరం కలిసి ఏకస్తులమై బౌద్ధ ధర్మాన్ని వ్యాపింపజేస్తామని మరి ఈరోజు తెలియజేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.